ఈరోజు మనం చూసాం నిజం గెలవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు సత్యమని yes నిజం గెలిసింది కాబట్టి నిజం ఈ రోజుకైనా గెలిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ప్రజలు ఉంచారు దేవుడు ఉంచాడు పాపం పండింది కాబట్టి చంద్రబాబు నాయుడు అవినితి నిజం నెగ్గు తేల్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న పరిస్థితి మనం చూసాం జైల్లో ఉంటే నిజం గెలవాలి అని చెప్పేసి నిజం గెలిసింది ఈ రోజు ప్రజలు గెలిచారు జగనన్న పక్షాన ప్రజలు ఉన్నారు కాబట్టి అందరం కూడా ఒక తాటి మీదకి రాబోతా ఉన్నాం నిజంగా నాకు చెప్తా ఉన్నాను అది మీకు నిజం గెలవాలి అంటే అది కరెక్ట్ గా లేదు చంద్రబాబు నాయుడు చేసిన పాప పరిహార యాత్ర పాప పరిహార యాత్ర అనేది ఒక పెట్టుకుంటే ఆ ఎందుకంటే ఆమె కూడా చెప్తా ఉన్నాను నీ తండ్రి దగ్గర నుంచి తీసుకో తల్లి మీ నాన్న ఎంటి రామారావు దగ్గర నుంచి తీసుకో అప్పుడు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఈ నాటి వరకు అంటే అతను అధికారంలో ఉన్న 2019 వరకు చేసిన పాపాలన్నీ కూడా పండినే కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు బోనెక్కాడు బొక్కలోకి కూడా వెళ్ళాడు ఇది పాపం అతని పాప పరిహార యాత్రనే పేరుతో నువ్వు యాత్ర చేస్తే బాగుంటది